రామ్మోహన్ గారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు చేరికలకి పార్టీ ఫిరాయింపులకి సంబంధించి పార్టీ మారే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీయాలి రాళ్లతో కొట్టాలి అని చెప్పేసి కమెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి ఈ రోజు అదే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారా అని అంటున్నారు ప్రతిభ గారు మనం ఒకసారి ఆలోచన చేయాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విధంగా గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి పదే పదే పలు పత్రికా మాధ్యాల ద్వారా బహిరంగ సభల్లో కూడా వాళ్ళు చెప్పడం అన్నది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి గ్రామ గ్రామాల్లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజలను దోపిడీ చేసి దోచుకొని ఏడు లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రానికి అప్పులు చేసి జీతాలు కూడా ఫస్ట్కి ఇవ్వకుండా పదిహేను తారీఖు ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఇచ్చే పరిస్థితులు ఉండే ఆ కట్టిన ఏడు లక్షల కోట్ల అప్పులతో కూడా ప్రాజెక్టులు మేడిగడ్డ దగ్గర కానీ సుందుల దగ్గర కానీ మొత్తం పర్రెలు వారిపోయినాయి అసలు అంటే నిరవర్ధకమైనటువంటి ఆస్తులు అంటే ప్రజల సంక్షేమం గురించి కట్టిన ఆస్తులు కాదు ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగత సంక్షేమం గురించి కట్టిన ఆస్తులుగా ప్రజలందరూ కూడా భావిస్తుండడం మూలంగానే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీకి కూడా ఓటేయలేదు వాళ్ళ యొక్క మాజీ మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ టికెట్ ఇస్తే కూడా ప్రజలు వాళ్ళ యొక్క కాన్షియన్సీలో కూడా వాళ్ళ ఎమ్మెల్యే కాన్షియన్సీలో కూడా డిపాజిట్లు గల్లతాయినాయి అంటే ఇది దేనికి సంకేతం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్తో కుమ్ముక్ అయిపోయి వాళ్ళ ఓట్లన్నీ కూడా అండర్స్టాండింగ్తో ట్రాన్స్ఫర్ చేయడం మూలంగా ఈరోజు బీజేపీకి ఆ సీట్లు వచ్చినాయి లేకపోతే ఆ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే పక్క రాష్ట్రం కర్ణాటక లోపల అక్కడ నా మిత్రుడు పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ఉండే కుమారస్వామి గారు జనతాదళ నుంచి ముఖ్యమంత్రిగా ఉండే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కేంద్ర నాయకత్వం అంతా కూడా వచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని రాజీనామా చేపించి మళ్ళీ బీజేపీ టికెట్లు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని బలంగా ప్రయోగించి ఆ ఉప ఎన్నికలో గెలిపించుకోవడం అనేది జరిగింది ఈ విధంగా ఒక సైడ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏమో మేము చేర్చుకుంటాం మేము పడగొడతాం అన్న విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒక సైడ్ నుంచి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలగొడితే కూడా అక్కడి ప్రజలు విఘ్నులు కర్ణాటక వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అక్కడ గతంలో సంకీర్ణ పాత్ర ప్రభుత్వం ఉంటే ఈసారి సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటక రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా మేమేదో తప్పు చేస్తున్నామని కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తానేదో పతివ్రతలని తీర్థయాత్రలకు పోయిందంట అట్లాంటి పరిస్థితి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకు ఉంది కాబట్టి వాళ్ళకు ప్రజలు మంచి గుణపాఠం చెప్పిర్రు ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఇవ్వలేదు ఎందుకంటే మన రాష్ట్రం యొక్క సంపద పేదలు కష్టపడి కట్టినటువంటి పనులను తీసుకుపోయి వాళ్ళు మహారాష్ట్రలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు ఒరిస్సా రాష్ట్రంలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు మా ఈ విధంగా పక్క రాష్ట్రాలకు పోయి మన రాష్ట్రంలో పేదలు కట్టినటువంటి ట్యాక్సులను తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి ప్రగతి కల బా